హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రపంచంలో ఉన్న ద ఓల్డెస్ట్ స్పెర్మ్ ఏంటో, అది ఎక్కడ ఉందో, అండ్ యాంట్స్ అంటే చీమలు, చీమల యొక్క లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంటుందో, అండ్ పోలార్ బేస్ గురించి మీకు నమ్మలేని ఒక నిజం, అండ్ గ్రీన్ టీలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుందో, అండ్ టైగర్స్ అంటే పులులు, పులులు యొక్క విజన్ అంటే కంటి చూపు గురించి, అండ్ మనందరం ఎప్పుడూ చూస్తూ ఉండే యూట్యూబ్ గొప్పతనం గురించి, మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి కేవలం 5 నిమిషాల్లోపే, అది కూడా మీకు చాలా బాగా అర్థమయ్యే రీతిలో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిద్ధార్థ్, మీరు చూస్తున్నారు ట్రెజర్ హంటర్. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ ప్రపంచంలో ఒక స్పెర్మ్ ఉంది, ఆ స్పెర్మ్ ఒక ఎర్త్వర్మ్ ఉంది, అది కూడా 50 మిలియన్ సంవత్సరాల క్రితంది. ఇది కనుక్కునింది అంటార్క్టికా రీజియన్లో. ఇదే ఇప్పుడు దాకా ప్రపంచంలోనే ద ఓల్డెస్ట్ స్పెర్మ్గా పేరు పొందింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ ఫ్యాక్ట్ వచ్చేసి చీమల గురించి. యాక్చువల్గా చీమల్లో పనిచేసే చీమలు ఉంటాయి, పని చేయని చీమలు ఉంటాయి, వాటన్నిటికీ ఒక రాణి కూడా ఉంటుంది. ఆ రాణి యొక్క జీవితకాలం వచ్చేసి 15 సంవత్సరాలు, అండ్ ఆ పనిచేసే చీమల యొక్క జీవితకాలం వచ్చేసి 7 సంవత్సరాలు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఫ్యాక్ట్ వచ్చేసి పోలార్ బేర్స్ గురించి. మనందరికీ బాగా తెలుసు పోలార్ బేర్స్ ఎక్కువగా మంచు ప్రాంతంలోనే కనిపిస్తూ ఉంటాయని, కానీ ఇది మీకు తెలుసా, పోలార్ బేర్స్ అంటార్క్టికా అనే కాంటినెంట్లోనే అసలు కనపడవంట, కేవలం అవి బతికేది ఆర్కిటిక్ అనే కాంటినెంట్లో మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ ఫ్యాక్ట్ వచ్చేసి గ్రీన్ టీ గురించి. నార్మల్ టీ కంటే గ్రీన్ టీలో ఎక్కువ విటమిన్ సి అనేది ఉంటుంది, అది ఎంత అంటే 50% ఎక్కువ. విటమిన్ సి అనేది మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ ఫ్యాక్ట్ వచ్చేసి టైగర్స్ గురించి. నేను ఇంతకుముందు వీడియోస్లో మీకు యూనిక్ ప్రింట్స్ గురించి చెప్పాను, అంటే మనిషి యొక్క ఫింగర్ ప్రింట్స్ గురించి, మనిషి యొక్క టంగ్ ప్రింట్స్ గురించి, అలానే డాగ్స్ యొక్క నోస్ ప్రింట్స్ గురించి. అలానే ఇప్పుడు టైగర్ యొక్క బ్యాక్ సైడ్ అంటే టైగర్ మీద ఉండే లైన్స్ గురించి చెప్పబోతున్నాను. టైగర్స్ యొక్క బాడీ మీద ఉండే లైన్స్ అంటే చారలు, అవి కూడా ప్రతి పులికి డిఫరెంట్గా ఉంటాయంట. అదే కాకుండా చీకట్లో మనిషి కంటి చూపు కంటే పులుల కంటి చూపు 6 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 6, సౌత్ ఆఫ్రికాలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు యొక్క ఏజ్ వచ్చేసి 6000 సంవత్సరాలు. దీని పేరు వచ్చేసి పబ్ ట్రీ. దీనికి పబ్ ట్రీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ చెట్టు కింద ఒక పెద్ద హోల్ ఉంటుంది, పెద్ద హోల్ అంటే చాలా పెద్ద హోల్. అది ఏంటంటే ఒక పెద్ద రెస్టారెంటే లోపల కట్టారు, బార్ అండ్ రెస్టారెంట్, అందుకనే దీనికి పబ్ ట్రీ అని పేరు వచ్చింది. నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లాస్ట్లో బెల్ ఐకాన్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ మీరు ఏమన్నా చూడకుండా ఉంటే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, తప్పక చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫ్యాక్ట్ వచ్చేసి మన యూట్యూబ్ గురించి. యూట్యూబ్ క్రియేట్ అయిన 18 మంత్స్కి అంటే 1 సంవత్సరం 6 నెలలకి యూట్యూబ్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అని గమనించిన గూగుల్ $1.65 మిలియన్స్కి యూట్యూబ్ స్టాక్స్ని గూగుల్ కొనేసింది, అది కూడా కేవలం యూట్యూబ్ స్టార్ట్ అయిన 18 మంత్స్కి. ఫ్యాక్ట్ నెంబర్ 8, గాలి అనేది దానంతటికి అది ఎప్పుడు శబ్దం చేయదంట, అది కూడా అది ఏ సర్ఫేస్ని తాకనంత వరకు. ఫ్యాక్ట్ నెంబర్ 9, డే అండ్ నైట్ని సపరేట్ చేసే లైన్ని టెర్మినేటర్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, 2వ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు అమెరికా అండ్ న్యూజిలాండ్ ఈ 2 దేశాలు మొత్తం 3700 సునామీ బాంబ్స్ని టెస్ట్ చేసిందంట, అది కూడా ఎవ్వరికీ తెలియకుండా. ఈరోజు ఇంతే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్లో బెల్ ఐకాన్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈస్ సిద్ధార్థ్ సైనింగ్ ఆఫ్, బై బై.